ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ బీజేపీ నేతలు జనం బాట పట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా రాబోతున్నారు. ఏపీకి చేసిన సాయం ప్రధానాంశాలుగా ప్రజల్లోకి తీసుకువెళతామని చెబుతున్నారు కమలనాథులు. ఏపీ బీజేపీ రానున్న ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ఒకవైపు నిర్వహిస్తూనే మరోవైపు బస్సు యాత్ర ద్వారా నేతలంతా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 4 నుంచే 15 రోజుల పాటు రాష్ట్రంలో బస్సు యాత్ర జరుగుతుంది. పలాసలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. 15 రోజుల పాటు సుమారు 85 నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరుగుతుంది. ప్రతి జిల్లా బహిరంగ సభ నిర్వహిస్తూ 13 జిల్లాల్లో యాత్ర పూర్తి చేస్తారు. ఆదోనిలో బస్సు యాత్ర ముగుస్తుంది. ప్రతి జిల్లాలో ఒక కేంద్ర మంత్రి పాల్గొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు పార్టీ నేతలు. బస్సు యాత్ర ద్వారా ఏపీ అంతా పర్యటించాలని బీజేపీ నేతల వ్యూహం. తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలు, పాలనలో వైఫల్యాలను ఎండగట్టడమే యాత్ర ప్రధాన లక్ష్యమని కమలదళం చెబుతోంది. గత 4 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీకి ఏ విధంగా సాయం చేసింది, ఇక ముందు ఎలా ఆదుకోనుందనే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బస్సు యాత్రను వినియోగించుకోవాలని నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గెలిచిన స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నందున ప్రజలు తమ వెంట రావాలని బస్సు యాత్ర ద్వారా కోరనున్నారు పార్టీ నేతలు. కేంద్రం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా మార్చుకున్న తీరును ప్రజల్లోకి తీసుకువెళతామని, ఇందుకు బస్సు యాత్రను వేదికగా చేసుకుంటామని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఈ యాత్రను నిర్వహించడానికి సంబంధించిన రూట్ మ్యాప్, బహిరంగ సభలకు ఇలా మొత్తం 8 కమిటీలను ఏర్పాటు చేశారు. మరోవైపు బస్సు యాత్ర ముగింపును కూడా ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం ఆలోచనలు చేస్తోంది. దీనికి ఎవరిని పిలవాలా అనే దానిపై కూడా చర్చలు జరుగుతోంది. పార్టీ ఇన్ఛార్జీలు ఢిల్లీ నుంచి వచ్చాక బస్సు యాత్రకు తుది రూపు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు ఏపీ బీజేపీ నేతలు.